అండి నమస్తే ఈ రోజు మన వీడియోలో బళ్ళపైన అమ్మే పచ్చిమిర్చి బజ్జీ సో అదే టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మార్కెట్ నుంచి ఇలా పెద్ద పెద్ద పచ్చిమిర్చి మనం కొని తెచ్చుకొని చక్కవాటిని నీట్గా కడగాలన్నమాట సో నీట్గా కడిగిన పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ప్రతి పచ్చిమిరపకాయ కూడా ఇలా పొడవుగా కట్ చేస్తూ దాని లోపల ఉన్నటువంటి ఆ సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి ఆ సీడ్స్లో అనగా గింజల్లో కొంచెం కారం ఉంటుంది కాబట్టి ఆ గింజలు తీసేస్తే కారం అనేది ఉండదు అందరూ కూడా ఈజీగా తినొచ్చు ఇలా కంప్లీట్గా గింజలు తీసేసిన తర్వాత ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాం సో మనకి కావాల్సినంత శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వాము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సూడా ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి విధంగా తిప్పుకొని కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండినంతా కూడా ఒకసారి తిప్పాలి సో ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి వేసి అటు సైడ్ ఇటు సైడు కొంచెం ఫ్రై చేసుకుంటే కంప్లీట్గా కారం అనేది పోతుంది అస్సలు కారం ఉండదు సో పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు అనమాట ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని ఇలా బ్యాటర్లో ముంచి లాగా వేసేసుకోవడమే సో రెండు నిమిషాల్లోనే మన ఇంట్లో మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది అనమాట సో టేస్టీ టేస్టీ మిర్చి బజ్జీ పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు సో ఇలా ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకవేళ మనకి పిండి కానీ ఇంకా ఎక్కువగా మిగిలితే కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని పకోడీలాగా వేసుకోవచ్చు లేదంటే ఇలా వామ్ చట్నీ మీ ఇంట్లో ఉంటే వామ్ ఆకులు కట్ చేసి వాటితో కూడా మనం బజ్జీ చేసుకోవచ్చు